రాయల్ ఫంక్షన్లో రేపటి దినము ఆదివారం ముప్పై తారీఖు జరుగుతున్న మైనార్టీ నూరు భాషల ఆత్మీయ సదస్సు భారీ ఎత్తున రాయల్ ఫంక్షన్లో జరుగుతున్నది దీని అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా జరిగినాయి పెద్దల సమక్షంలో కూడా మన రాష్ట్ర నాయకులు కూడా నలుగురు రాష్ట్ర నాయకులు కూడా వస్తున్నారు దాంతోపాటు మన ఏడు నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు వస్తున్నారు దీనికి అందరూ కూడా ముస్లింస్ మైనారిటీలు ప్రత్యేకంగా మనం ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు ముస్లిమ్స్కి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని చెప్పేసి ఈరోజు ముస్లింస్ని నట్టి వేయటం ముంచేసినాడు కాబట్టి ఈ సదస్సుకి ఏమి చేయాలా నెక్స్ట్ కార్యాచరణ ఏముంటుంది మనం ప్రజల్లో ఏం విధంగా పోవాలా జగన్కి సాధ్యం అని చెప్పేసి ఈరోజు ప్రతి మసీదులకి వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకి అహంకారంతో ఎందుకంటే పదవి ఉందనే అహంకారంతో అల్లా భయం కూడా లేకోకుండా మసీదుల్లో ఒక ఇమాము నమాజ్ చదివే చోట ఈరోజు వాళ్ళు పోతున్నారంటే ఎంత ఇదంటే అల్లా కూడా జవాబు చెప్పాల జగన్కు సాధ్యం అంటే ముప్పై మూడు కేసులున్న ఉన్న జగన్మోహన్ రెడ్డికి సాధ్యాల ఇస్లాం షరాబ్ అంటే హరామ్ అనే దానికి పొద్దు జగన్మోహన్ రెడ్డి సాధించాలని చెప్పేసి ఈ పొద్దు రేపు సభ ఏర్పాటు చేసినాము సభ ద్వారా ఏమేం ముస్లిమ్స్కి అందిన పథకాలు ఈ జగన్మోహన్ రెడ్డి ఏమేమి అంతం చేసినాడు ముస్లిం సోదరులకి కరేపాకు ఏ విధంగా వాడుకున్నాడో ఆ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి కూడా అంతిమ యాత్ర మొదలైంది ఇటు నుంచి కూడా ముస్లింస్ తరపున అని చెప్పి మైనార్టీ నగర అధ్యక్షుడిగా ఈరోజు మేము ఈ హాల్లో ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉండే ప్రతి ఏర్పాట్లు కూడా అయిపోయినాయి ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ బహిరంగ సభకి ప్రతి ఒక్కరు కూడా తరలి వచ్చి ముస్లింస్ మైనార్టీలు మహిళలు కూడా మహిళలు కూడా ప్రత్యేకంగా సపరేట్గా పెట్టినాము భోజనాలు ఏర్పాటు చేసినాము దీనికి పెద్దలు కూడా మన గారు ఉన్నాడు మా చరణ్ మాజీ మన జిల్లా అధ్యక్షుడు మన సాలర్ బాష అన్నగారు ఉన్నారు మన నూర్భాషా సంఘము మన ఉమర్ ఫారూక్ అన్నగారు ఉన్నాడు అందరు కూడా పెద్దలతో మేము తిరిగే పని చేస్తున్నామని చెప్పి ఈ సభ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ముస్లింస్కి ఇచ్చినాడు ఎట్లా ఇచ్చినాడంటే బీగం ఆయన దగ్గర పెట్టుకొని లప్ప ఇచ్చినాడు వీళ్ళకి బీగం వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు లప్ప ఇచ్చేది తిన్నాడు లప్ప పెట్టుకొని ఏం చేస్తాడు ఉన్నది చెప్పుకోవడానికే చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి కూడా అధికారికంగా నువ్వు ఏవైనా కూడా నీ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు నీకు పదవి ఇచ్చినాను దీన్ని నువ్వు కాపాడుకొని నీ మతాలకి నీ దీనికి పని చేసుకో ఏదైనా కూడా మీ మాదిరి వీళ్ళ మాదిరి ఇచ్చలిడిగా కోట్ల రూపాయలు ధనం దాచుకొని డబ్బులు ఎకరాలు ఎకరాలు సలాలు కొట్టేసి ఈ పొద్దు ఉన్న మాయమాటలు చెప్తా ఏదైనా కూడా ఈ పొద్దు రికార్డ్ ఏదైనా తీసుకోండి ముస్లిం తరఫున ఏ ఒక్కటికైనా నేను చేసినా అని చెప్పి నువ్వు రా రుజువుగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు అనంతపురంలో వెంకట్రాం రెడ్డి కావచ్చు గతంలో ఈ ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి ఉన్నాడు కూడా పనులు జరిగినాయి గతంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కూడా ఎంతమంది ముస్లింస్ ఇచ్చినాడు ఈ పొద్దు ఇతను తొమ్మిది నంబర్లు పెట్టుకొని మాయ మాటలు నమ్మేసి ఇతనికి ఒక బొమ్మ పెట్టుకున్నాడు ఆ బీగం లప్పేట్లు పెట్టినాడు అట్లా ఎందుకంటే మేయర్కి ఇచ్చినామని చెప్పేసి మేయర్ వీళ్ళే ఎమ్మెల్యే వీరే కోట్ల రూపాయలు ధనం దాచేసుకుంటున్నారు ఈ పొద్దు సిగ్గు లేకోకుండా ఈ పొద్దు ముస్లింస్ మసీదులు పోతున్నారు వీళ్ళకి ఎందుకంటే అహంకారమైంది కళ్ళకి కొవ్వు అడ్డం పడి ఉంటుంది ఆ విధంగా అయిపోయింది వీళ్ళకి ఎవరు ఎవరుస్తున్నారు లోపల బయట మా కార్స్ ఎట్లాడతామో లోపల బయట లోపల పోయి మాట్లాడ్డాము బయట వచ్చి మేము మాకేం లేదనం ఎందుకంటే కేసులు ఉన్నాయి కాబట్టి మా చంద్రబాబు నాయుడు అట్లా కాదు అవసరం అయితే అయినా పోరాడతాడు సింహం సింగల్గా వస్తుందంటాడు ఆ విధంగా చంద్రబాబు నాయుడు కూడా సింగల్గా వచ్చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే మెయిన్ ముస్లిమ్స్కి మనం కూడా మత పెద్దలందరూ పిలుచుకొని వచ్చి మన ఆయన స్టేట్ పార్టీ ఆఫీస్లో సభ పెట్టినాడు సభలో కూడా ఏం చెప్పినంటే అంటే నేను మీకు కట్టుబడి ఉంటాను నేను మీరు నాకు కట్టుబడి ఉండనే ఆలోచనతో నారా చంద్రబాబు గారు ఉన్నారు